సృష్టికర్తయు పరిశుద్ధ దేవుడును అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. సముద్రములో త్రోవ కలుగ చేయు దేవుడు, మనలను నడిపించే దేవుడు ఈరోజు కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనము. నేను నిన్ను మరువజాలను. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు మన బ్రతుకులో జరిగిపోయిన మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనక, పూర్వకాలపు సంగతులను తలంచుకొనక, మనలను ప్రేమించి మనలను మరువక మన జీవితములో నూతన కార్యము చేయు గొప్ప దేవుడు. దేవుడు మనలను మరిచిపోజాలక మంచు విడిపోవునట్లు మన అతిక్రమములను, మబ్బు తొలగిపోవునట్లుగా మన పాపములను తుడిచివేసి మనలను విమోచించి మనలను తన ప్రజలుగా చేసుకున్న గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. నోవహు, ఆయన కుటుంబము దేవుని మాట విని ఓడలోనికి ప్రవేశింపగా 40 రోజులు రాత్రింబగళ్ళు ప్రచండ వర్షమును భూమి మీద కురిపించగా 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలిన తరువాత, ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనములో చెప్పబడినట్లు, దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్నవారిని, సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. మన దేవుడు మనలను మరిచిపోజాలడు. మన బ్రతుకులో కూడా యేసయ్యను నమ్ముకొని రక్షణ ఓడలో ఉండి అనేక రకరకములుగా శ్రమలు శోధనలు వచ్చినా మనలను మరిచిపోక మనలను జ్ఞాపకము చేసుకునే దేవుడు మన దేవుడు. ఆయన మనలను మరిచిపోజాలరు. దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనము చేస్తానని అబ్రహాముతో చెప్పగా, లోతు కుటుంబము కొరకు అబ్రహాము చేసిన ప్రార్థన జ్ఞాపకము చేసుకుని ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనమును చూచినట్లయితే, లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించిపోకుండా అతనిని తప్పించెను. ప్రియులారా, మనము కూడా నశించుచున్న ఆత్మల కొరకు యేసయ్యకు విజ్ఞాపన ప్రార్థన చేస్తే మన ప్రార్థనలను ఆలకించే దేవుడు నాశన దినమున మన ప్రార్థనను మరిచిపోక ఆయన జ్ఞాపకము చేసుకుని నాశనము నుండి తన వారిని తప్పిస్తారు. అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుని ఐగుప్తీల కఠిన దాసత్వమును దేవుడు తప్పించి ఇస్రాయేలీలను నిర్గమకాండము 6వ అధ్యాయము 5వ వచనమును మనము గుర్తించినట్లయితే, ఇస్రాయేలీల మూలుగును విని నిబంధనను మరిచిపోచాలక వారిని జ్ఞాపకము చేసుకుని ఐగుప్తు నుండి విడిపించి కనానుకు నడిపించారు విడుదల నాయకుడు. శాప పాపముల నుండి విడిపించే దేవుడు మన జీవితములలో ఉన్న శాపములలో, బాధలలో, మన మూలుగులలో యేసయ్యకు ప్రార్థన చేస్తే మిమ్మును మరువజాలను అని మాట ఇచ్చిన దేవుడు శాపకాడి నుండి, బాధల బ్రతుకు నుండి విడిపిస్తారు. షిలోహు దేవాలయంలో కన్నీరు కార్చి సంతానము కొరకు ప్రార్థించిన హన్నాను జ్ఞాపకము చేసుకుని 1వ సమూయేలు 1వ అధ్యాయము 19వ వచనము ప్రకారం హన్నాకు సమూయేలును ప్రథమ సంతానముగా అనుగ్రహించారు మరిచిపోచాలని దేవుడు. దేవుని ఆజ్ఞలను అనుసరించి దేవుని కట్టడలను ఆచరిస్తే మనలను మరిచిపోచాలరు యేసుక్రీస్తు ప్రభువు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు కనికరము కలిగిన దేవుడు గనుక మనలను చెయ్యి విడువరు, మనలను నాశనము చెయ్యరు. ఆయన మన పితరులతో చేసిన నిబంధన ప్రకారం మనలను మరిచిపోరు, మనలను మరిచిపోజాలరు. మనము దేవుని జ్ఞాన రహస్యములను తెలుసుకుని
దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న ఎడల మన దోషములను ఆయన మరిచిపోయి మనలను ఆశీర్వదిస్తారు. ప్రియులారా, కీర్తన గ్రంథము 115వ కీర్తన 12వ వచనము ప్రకారం దేవుడు మనలను మరిచిపోలేదు, ఆయన మనలను ఆశీర్వదిస్తారు. దేవుడు మనలను మరిచిపోజాలరు. దేవుడు ఈ వాగ్దానమును మన జీవితములో ఫలభరితము చేయునుగాక. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.